ప్రస్తుతం పెరుగుతున్న ధరలు సామాన్యులపై పెనుభారాన్ని మోపుతున్నాయి చాలా మంది ఇప్పటికే కొనుగోలు చేస్తున్న వస్తువులను తగ్గించేస్తున్నారు తక్కువ వస్తువులు కొనుగోలు చేయడంతో పాటు తమ బడ్జెట్ ను ఆదా చేసేందుకు ప్రజలు కొత్త మార్గాలు వెతుకుతున్నారు అలాంటి వారి కోసం ఈ ఐదు చిట్కాలు పాటించండి నిజానికి సూపర్ మార్కెట్లో డిమార్ట్ వంటి వాటిల్లో షాపింగ్కి వెళితే పెట్టాల్సిన ఖర్చు కంటే ముప్పై శాతం ఎక్కువే ఖర్చు పెడుతూ ఉంటాం అది బిల్ వేసేదాకా కూడా మనకు తెలియదు దొరికిన వస్తువుని దొరికినట్లుగా బుట్టలో వేసుకుని వారి బుట్టలో పడుతుంటా ఇది ప్రతి ఒక్కరికి కలిగే అనుభవమే అవునా ఏదో కొనాలని ఇంకేవేవో కొనేస్తూ ఉంటాం అలాంటి వారు షాపింగ్ కు వెళ్లే ముందుగా అసలు మన ఇంట్లో ఏం ఉన్నాయో మొదట చూసుకోవాలి ఒక లిస్ట్ రెడీ చేసుకుంటే ఏవేవి అవసరమో తెలుస్తుంది దీనివల్ల షాపింగ్కు వెళ్లే ముందు ఏమేం కావాలో మనకు స్పష్టంగా తెలుస్తుంది అవసరమైనవి మన చేతిలో ఉన్నప్పుడు అనవసరమైన వాటిని కొనేందుకు రెండు సార్లు ఆలోచిస్తాం తర్వాత షాపింగ్లో వెళ్లిన వెంటనే మన జాబితాలో ఉన్న వస్తువు కనిపిస్తే వెంటనే దానిని తీసుకోవాలి అలా తీసుకున్న ప్రతి వస్తువుకు జాబితాలో టిక్ చేసుకోవాలి ఇలా చేస్తుండడం వల్ల దృష్టి జాబితా మీదే ఉండి మిగతా వాటిని తీసుకోవడం అనవసరమనే భావన మనకు కలుగుతుంది మరో ముఖ్య విషయం ఏంటంటే అనవసరమైనవి లేదా అవసరం లేకుండా అప్పటికప్పుడు తీసుకుని దాన్ని వాడకపోవడం వల్ల పాడైపోయే వస్తువుల గురించి కేర్ తీసుకోండి ఎందుకంటే ఓ అంచనా ప్రకారం ఒక ఇంటి నుంచి బయటపడేసే ఆహార పదార్థాల విలువ అరవై ఏడు వేల రూపాయలట ఈ వేస్టేజ్ ను తగ్గించుకోవాలంటే ఫ్రిడ్జ్ ను మెరుగ్గా ఉపయోగించుకోవడం ద్వారా ఇలాంటి ఆహార వృధాను అరికట్టుకోవచ్చు మనం షాపింగ్ నుంచి తెచ్చుకున్న ఆహార పదార్థాలలో చెడిపోయే అవకాశం ఉండేటప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టాలి పాలు చీజ్ పళ్ళు కూరగాయలు ఇలా చాలా ఆహార పదార్థాలను మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎక్కువ కాలం వాడుకోవచ్చు అవసరమైనప్పుడు కొద్ది సమయం ముందు బయటకు తీస్తే చాలు ఇది సరిగ్గా చేస్తే షాపింగ్ ఖర్చు తగ్గిపోవడం మీరే గమనించవచ్చు ఓ వస్తువు కొనే ముందు దాని అవసరం ప్రస్తుతానికి ఉందా లేదా అనేది ఆలోచించుకోండి ఇది కూడా ఖర్చు తగ్గించుకోవడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ చిట్కాలతో పాటు మీ స్వంత అనుభవాన్ని షాపింగ్లో ఉపయోగిస్తే డబ్బును ఆదా చేసిన వారవుతారు